ఏ సద్గురు నా ప్రశ్న ఏమిటంటే సమాజంలో చాలా సార్లు ఏది మనకి సంతోషాన్ని ఇస్తుందో చెబుతూ ఉంటారు ఒక విధంగా మనం దాన్ని అనుసరిస్తాం ఒక వ్యక్తిని నిజంగా సంతోషపెట్టేది ఏమిటో మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అసలు నిజంగా సంతోషంగా ఉండటం అంటే ఏమిటి నమస్కారం కేజీ నన్ను క్షమించండి మీకు ఈ విషయం చెప్పాలి దక్షిణాఫ్రికాకు నా ఏప్రిల్ పర్యటన అది వాయిదా పడింది ఈ వైరస్ కారణంగా కాబట్టి మీకు పరిస్థితి తెలుసు ఇక ఆనందం గురించి నేను ఇందాకే ఈ విషయం మాట్లాడాను ఇక్కడ మామిడి పండ్ల సీజన్ బహుశా కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా అయ్యుండొచ్చు కానీ మీరు భారతదేశపు మామిడిని దేనుతోనూ పోల్చలేరు మనం ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళితే ఈ సమయంలో చిన్నపిల్లలందరూ పైకి చూస్తూ ఉంటారు ఇక్కడ చిలుకలు కూడా ఉన్నాయి అవన్నీ మామిడి పళ్ళ కోసం చూస్తూ ఉన్నాయి మనం ఈ దిశగా చూస్తున్నాం ఎందుకంటే తీపి అక్కడే ఉంది కాబట్టి ఒకవేళ మీరు మామిడి చెట్టు కిందకి వెళ్ళి తవ్వడం మొదలు పెడితే మీరు ఎప్పటికైనా ఒక మామిడి పండుని తినే అవకాశం ఉందంటారా అది జరుగుతుందా చెప్పండి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మానవ అనుభూతి మన లోపల నుండి కలుగుతుంది ఏదైనా సరే ఆనందమైన దుఃఖమైన వేరే ఏదైనా పారవస్యమైనా నొప్పైనా సుఖమైన మన లోపల నుండి కలుగుతుంది కానీ మనం సంతోషంగా ఉండడం కోసం ప్రపంచాన్ని సరిచేయాలని చూస్తున్నాం చూడండి మనం దాన్ని సరిచేస్తున్నాం అనుకున్నాం కానీ ఒక అల్పమైన వైరస్తో మన జీవితాలన్నీ అల్లా కల్లోలానికి గురవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం మా కార్యక్రమాలన్నీ రద్దు చేయబడ్డాయి ఇంకా అన్ని చోట్ల చాలా ఆర్థిక నష్టం జరిగింది ఎందుకంటే మేము ప్రధాన ఈవెంట్ స్థలాలను బుక్ చేసాము అలాగే అలాగే చాలా పని జరిగింది ప్రతి చోట్ల వాలంటీర్లు పని చేశారు ఇప్పుడు అదంతా అదంతా ఎటు కాకుండా పోయి మేము ఎప్పుడు చేస్తామో కూడా చెప్పలేం అలాంటి పరిస్థితి ఇది నిరాశకు లోనవ్వాల్సిన సమయం ఎందుకంటే అందరూ ఇలా అంటున్నారు కదా విషయాలు మనకు కావాల్సినట్టు జరగకపోతే మీరు దుఃఖపడాలి అని ప్రపంచంలో ఏది కూడా వంద శాతం మీకు కావాల్సినట్టు జరగదు ఈ ఒక్క వ్యక్తి మాత్రం మీకు కావాల్సినట్టు జరగాలి నూటికి నూరు శాతం ఇది వంద శాతం మీకు కావలసినట్టు జరిగితే మీరు దీన్ని ఆనందంగా ఉంచుతారా లేక విచారంగానా ప్రశ్న అదే మీరు దేన్ని ఎంచుకుంటారో నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడిగేది ఎందుకంటే మీరన్నట్టుగానే ప్రజలు ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది అది మీకు ఆనందాన్ని ఇస్తుంది దీన్ని సరిచేయండి దాన్ని సరిచేయండి దాన్ని సరిచేయండి అంటుంటారు అయినా అది జరగదు ఎందుకంటే మీరు వేర్లని తవ్వి మామిడి పళ్ళను పొందాలనుకుంటున్నారు అవి కాసేది అక్కడ కాదు అవి పైన కాస్తాయి కాబట్టి ఏదైతే మీలో ఉందో దానికోసం మీరు బయట వెతుకుతూ పోతే అది అంతులేని శోధన అవుతుంది ఇందువల్లే మేము ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాం మీరు దీన్ని సరిచేస్తే ఆనందంగా ఉండడం సాధ్యం జీవితంలో తక్కిన వాటిని మన సామర్థ్యం మేరకు చేయాల్సి ఉంటుంది బయట విషయాల్ని ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకే మేరకు చేయలేరు అది ఎప్పటికీ సాధ్యం కాదు ఏ ఇద్దరు మానవులు కూడా ఒకే విధంగా చేయలేరు ప్రాపంచిక విషయంలో ఇంతే కాని మీరు ఆనందంగా ఉంటే మీరు ఉత్తమమైనదే చేస్తారు ముఖ్యమైనది కేవలం ఇదే ఈ జీవితంలో అన్ని విధాలా మీ సామర్థ్యం మేరకు చేస్తున్నారా మీరది చేయగలిగేది కేవలం మీరు స్వభావరీత్యా సంతోషంగా ఇంకా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఆనందం అనేది మీ మీ చుట్టూ ఉన్న వాటిపై ఆధారపడి ఉంటే మీరు వికెట్ తీస్తారా లేదా అన్న దానిపై మీరు ఆస్ట్రేలియా జట్టు మీద ఆడబోతున్నారు కదా అవునా రద్దయిందా ఓ ఇండియాతో ఆడుతున్నారా ఇప్పుడు నేను గుడ్ లక్ అని కూడా చెప్పలేను మీరు బౌలింగ్ చేసి ఆటను మీకు వీలైనంత ఉత్తమంగా ఆడగలిగేది కేవలం మీ భౌతిక శరీరం ఇంకా మీ తెలివితేటలు మీతో సహకరించినప్పుడే ఇందుకు శాస్త్రీయ అవగాహన అవసరమేం లేదు మీ గురించి మీరు ఒక సరైన పరిశీలన చేసుకుంటే మీకే తెలుస్తుంది ఖచ్చితంగా మీకే తెలుస్తుంది మీ శరీరం ఇంకా మీ మెదడు ఉత్తమంగా సహకరించేది మీ జీవిత అనుభవం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మీరు సంతోషం అని పిలుస్తారు సంతోషం అనేది ఒక పరిమాణం కాదు అదేంటంటే మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నానంటున్నారు మీ ఆహ్లాదం అనేది మీ లోపల జరుగుతున్న దానివల్ల నిర్ణయించబడాలి మీ చుట్టూ జరుగుతున్న దానివల్ల కాదు ఇది సరిచేయడం కష్టమేమి కాదు దుఃఖంతో ఉండే వాళ్లను చూస్తే అలాగే రకరకాల వారిని చూస్తున్నారు నవ్వలేని వారు పాడలేని వారు డాన్స్ చేయలేని వారు దేన్ని చేయలేని వారు కొంచెం మద్యం పుచ్చుకోగానే ఉన్నట్టుండి నేను చెప్తున్నది ఏంటంటే రసాయనికత అనేది ఒకరి అనుభవాన్ని మార్చగలదు ఇది అత్యంత సంక్లిష్టమైన రసాయన కర్మాగారం కాబట్టి ఈ కర్మాగారానికి ఒక గొప్ప మేనేజర్గా ఉండడం ఎలాగో మీకు నేర్పించగలం ఇక మీరు ఎప్పుడూ పూర్తిగా ఆనందంగా ఉంటారు అప్పుడు మీ శరీరం ఇంకా మెదడు ఉత్తమంగా పనిచేస్తాయి మీరు ఏ విధమైన పని చేస్తున్నారు మీరు ఎంత విజయం సాధిస్తారు అనేది మీరు మీరు ఎవరితో ఆడుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు ఇండియాతో ఆడుతున్నారు అది క్యాన్సిల్ అయింది కానీ మీరు ఆడి ఉంటే మీరు ఏ విధంగా బౌలింగ్ చేసినా కొందరు దాన్ని బౌండరీ బయటకు కొడతారు ఈ రోజుల్లో వాళ్ళు అలా తయారయ్యారు కదా ఒకనొక సమయంలో ఐదు రోజుల్లో ఒకసారి గనక బంతి సరిహద్దును దాటితే అంటే పిచింగ్ వల్ల కాదు అది గనక సిక్స్ అయితే ఓ దేశం మొత్తం వేడుక చేసుకునేది ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఒక సిక్స్ లేకపోతే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏం జరుగుతుందండి అని విసుక్కుంటున్నారు కాబట్టి పరిస్థితులు మారిపోయాయి బౌలర్లను కొడుతున్నారు కానీ కానీ అదే సమయంలో బౌలర్లు వేగంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి కూడా అది మంచి సమయమే ఎందుకంటే పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ సంతోషం అనేది ఎంతమంది భారత బ్యాట్స్మెన్లు అవుట్ అవుతారన్న దానిపై ఉండకూడదు నాకది నచ్చదు మీ సంతోషం అనేది మీరు అలా సంతోషంగా ఉండాలంతే అలా ఉండడం వల్ల మీరు చేయగలిగిన ఉత్తమమైన బౌలింగ్ మీరు చేస్తారు ఇదొక ప్రమాదకరమైన విషయం ఈ సమయంలో దక్షిణాఫ్రికా ఆటగాడితో మాట్లాడడం